సర్వే ఫలితాలతో జగన్ ధీమా అవసరమైతే ప్లాన్ బీ రెడీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో సమీక్షలు నిర్వహించారు పోలింగ్ సరళిపై ఆరా తీశారు నియోజకవర్గాల వారీగా పూర్తి వివరాలు సేకరించారు అయితే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు కౌంటింగ్ డేట్ దగ్గరకు వస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమైంది ఈ నెల పంతొమ్మిదిన ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు పార్టీ కీలక నేతలతో వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు పోలింగ్ సరళిపై సమీక్షించడంతో పాటు మే పంతొమ్మిది సాయంత్రం విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఎవరెవరు స్పందించాలని అనే అంశాలపై జగన్ పలు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం సర్వే ఫలితాలతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించిన సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులపై జగన్ ఓ కొలిక్కి వచ్చారని తెలుస్తోంది అయితే ఎన్నికల ఫలితాలలో మ్యాజిక్ ఫిగర్కు కాస్త అటు ఇటు అయితే ఎలాంటి వ్యూహం అమలు చేయాలనే అంశంపై కూడా వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది ఒక్కో జిల్లాకు సంబంధించి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు ఒక కీలక నేతను ఇన్ఛార్జిగా నియమించనున్నారని తెలుస్తోంది ఆ జిల్లాలో ఎమ్మెల్యేల బాధ్యత అంతా ఆ నేతకే అప్పగించనున్నట్లు తెలుస్తోంది ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఎమ్మెల్యేలు అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉందని ఆ నేపథ్యంలో అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయమని అయితే కాస్త అటు ఇటు జరిగినా చెప్పలేమని అయినా అప్రమత్తతో ఉండాలంటూ జగన్ నేతలకు హితబోధ చేయనున్నట్లు తెలుస్తోంది మరోవైపు గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణ పనులపై ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ఫలితాలకు ఒక్క ముందు రోజులోపే పనులు పూర్తి చేసే బాధ్యతను వారికి జగన్ అప్పగించనున్నట్లు తెలుస్తోంది మే ఇరవై రెండున పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జగన్ సమావేశం నిర్వహించే యోచనపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది వైఎస్ జగన్ అమరావతిలో కాకుండా హైదరాబాద్లో ఉండడంపై అధికార తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు వీలైనంత త్వరలోనే అమరావతికి చేరుకోవాలని జగన్ భావిస్తున్నారు మొత్తానికి మే పంతొమ్మిదిన వైఎస్ జగన్ నిర్వహించబోయే సమావేశం అత్యంత కీలకమైనదని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పలువురు వద్ద స్పష్టం చేసినట్లు తెలుస్తోంది మే పంతొమ్మిదిన కీలక నిర్ణయాలు తీసుకునున్నారని అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై కూడా చర్చ జరగనున్నట్లు విజయసాయిరెడ్డి తన అనుచరుల వద్ద తెలిపారట